హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యసన ఛానల్ ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా ముందుకు ముందుకొచ్చాను ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి టీఎస్ డబ్ల్యూఆర్ఈఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి అయితే వచ్చింది మరి వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిగ్రీ కాలేజీలోకి అడ్మిషన్స్ బీఎస్సీ ఎంపీసీ అదేవిధంగా బీఏ హెచ్ఈపి అనే రెండు గ్రూపుల్లో మరి స్పెషల్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మరి సాయుధ బలగాలు లేదంటే ఆర్మీలోకి మరి ఎంటర్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉందనుకున్న వాళ్ళందరికీ కూడా మరి దీంట్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆ త్రీ ఇయర్స్లో మరి ఆ ఆర్మీ ట్రైనింగ్తో పాటు మీ యొక్క డిగ్రీ కోర్సు అయిపోతుంది తర్వాత జాబ్ కూడా ఉంటుంది సో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు మనకు డిగ్రీలో మాత్రం ఖచ్చితంగా మరి బీఎస్సీ ఎంపీసీ లేదా బీఏ హెచ్ఈపి తీసుకోవాల్సి ఉంటుంది సో మరి ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మరి ఎంట్రన్స్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి లాగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలు కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం ఇది మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ మిస్ అయితే క్లిక్ హియర్ టు అప్లై ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్స్ విత్ మిలిటరీ ఎడ్యుకేషన్ ఇన్ టీఎస్ డబ్ల్యూఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ భోన్గిర్ ఎట్ బీబీ నగర్ అని చెప్పిన్నారు ఇది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్ డేటు పేమెంట్ స్టార్ట్ అండ్ ఎన్ డేటు అప్లికేషన్ స్టార్ట్ ఆన్ డేటు రిజల్స్ ఇచ్చారు సో ఇది మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎన్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్టా ఎన్ డేట్స్ వచ్చేసి ఎయిటీన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే దాదాపు మనకి వన్ అండ్ హాఫ్ మంత్ టైం అయితే ఉంది చేసుకోవడానికి సో ముందుగా నోటిఫికేషన్ చూసుకుందాం ఇది నోటిఫికేషన్ కాబట్టి మనం నోటిఫికేషన్ చూసుకుందాం క్లిక్ చేస్తున్నాను ఇది సో ఈ నోటిఫికేషన్ క్లిక్స్ అయితే ఓపెన్ అవుతుంది విధంగా చూడండి ఇది నోటిఫికేషన్ మనకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఐటెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ ఇక్కడ ప్రాస్పెక్ట్స్ ఇచ్చారు మనకి అడ్మిషన్ ఇటు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే యూజీ డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ అండ్ బిఏ హెచ్ఈపి ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది తెల్లలో ఉండదు సో ఇది మనకు తెలంగాణలో భువనగిర్ అంటే తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ అడ్మిషన్ ఇచ్చే రెండోసారి నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ భువన్గిర్లో ఇచ్చారు బీఎస్సీ ఎంపీసీ బీహెచ్ ఒక్కొక్క సెక్షన్లో ఫార్టీ నెంబర్స్ ఉంటారు ఒక కోర్స్ సంబంధించి మూడు సెక్షన్లు ఉంటాయి అందరు కూడా ఫీమేల్ స్టూడెంట్స్ ఏ ఉంటారు సో ఇక్కడ చూడండి వన్ ట్వంటీ స్టూడెంట్స్ ఇన్ త్రీ సెక్షన్స్ అంటే ఒక ఒక సెక్షన్ కి ఫార్టీ నెంబర్స్ ఉంటారు అది బీఏ కావచ్చు బీఎస్సీ ఎంపీసీ కావచ్చు బీహెచ్పి కావచ్చు రెండు గిట్ల కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ మొత్తం టూ ఫార్టీ నెంబర్స్ అంటే దాదాపుగా సిక్స్ సెక్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి అడ్మిషన్స్ ప్రొవైడెడ్ త్రూ ఫాలోయింగ్ స్క్రీన్ టెస్ట్ అన్నారు ఇక్కడ మనకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా అకాడమిక్ జిల్ పైన ఉంటుంది సో ఎంపీసీ వాళ్ళకి అయితే మ్యాథ్స్ ఫిజిస్ కెమిస్ట్రీ ఉంటుంది బీఏ వాళ్ళకి అయితే హిస్ట్రీ ఎకనామిక్స్ పాలిటీ పైన ఉంటుంది ఇక రెండవది మనకి ఎగ్జామ్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత సైకో అనలిటికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటాయి తర్వాత లెక్చరేటీ ఇంటర్వ్యూ అనే మొత్తం ఒక ఆరు మనకు వివిధ కోణాల నుంచి పరిశీలిస్తారు మనల్ని ఆ తర్వాత మనకి అడ్మిషన్ ఉంటుంది సో ఇది టోటల్ మనకు మెరిట్ పైన ఆరు పైన ఉంటుంది ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ ఇచ్చారు అది మనకు ఐపీఈ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎవరైతే ఫైనలైజ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి చూడండి చూసి అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ స్కోర్ ఖచ్చితంగా మనం స్కోర్ చేసి ఉండాల్సి ఉంటుంది తర్వాత ఎంట్రీ ఈజ్ ఓన్లీ గర్ల్స్ సిక్స్టీన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు ఎన్సీసీ గేమ్స్ స్పోర్ట్స్ ఎక్సరీస్ మెన్ ఆర్ఫిప్స్ కూడా మరి అప్లై చేసుకోవచ్చు చూడండి మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ మనకు ఉండాలి అంటే మనం ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవడం బెటర్ అప్లై చేసినప్పుడే అది క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేటు విత్ సిక్స్టీ పర్సెంట్ అండ్ ఎబో మార్క్స్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోటో సైజు ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి ఇంకా చూసినట్లయితే మీకు హైట్ మీడికి అడిగారు ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్ అంటే అకౌంట్లో చెప్పినారు ఇక చూసినట్లయితే ఇక్కడ మీకు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఒక లక్ష యాభై వేల కంటే తక్కువగా ఉండాలి సంవత్సర ఆదాయము ఇక పట్టణాల్లో అయితే రెండు లక్షల కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ సబ్జెక్ట్ చూసుకోండి ఒకసారి ఇక్కడ మరి అందరు అప్లై చేసుకోవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే ఇది రెసిడెన్షియల్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీకి ఉంటుంది అనుకుంటారు అలా కాదండి చూడండి సరే ఎస్సీ సెవెంటీ పర్సెంట్ బీసీసీ టూ పర్సెంట్ ఎస్టీ సిక్స్ పర్సెంట్ బీసీ వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ మైనార్టీస్కి త్రీ పర్సెంట్ ఈబీసీ టూ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అడ్మిషన్ ప్రొసీజర్ సెలక్షన్ ప్రొసీజర్ అన్ని ఇచ్చారు సరే సో మనకు ఆన్లైన్లోనే మరి ఫీ పే చేయాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్ లేదంటే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ముందుగా మనం ఫీ పే చేసిన తర్వాత మాకు ఇది అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది అది కూడా మీకు చూపిస్తాను ఏదో అని చెప్పేసి చూడండి డీటెయిల్స్ ఆఫ్ స్క్రీన్ టెస్ట్ ఇట్స్ పారామీటర్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో అవన్నీ కూడా మనకు ఇంటర్మీడియట్ పైన ఉంటుంది చెప్పాను కానీ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు ఒకసారి డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత చెప్తా ఉన్నారు ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి సో ఫిజికల్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ మనం నడువాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్లో హండ్రెడ్ మీటర్స్ ప్రింట్ హండ్రెడ్ మీటర్స్ రన్ను అప్స్ షటిల్ రేస్ అబ్స్టాకల్ టెస్ట్ ఉంటుంది తర్వాత సైకో అనలాటికల్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ట్యాట్ థామెటిక్ అప్రిసియేషన్ టెస్ట్ ఏ పిక్చర్ వాట్ వాట్ అసిస్టెంట్ టెస్ట్ తర్వాత ఎస్ఆర్టీ సిచ్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత చూడండి షార్ట్ లెక్చర్ ఒక టాపిక్ నుంచి మాట్లాడు ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి మరి మల్టిపుల్ చే ఉంటాయి తర్వాత ప్రతిదానికి వన్ మార్క్ ఉంటుంది డిక్లరేషన్ రిజల్ట్ అయితే మీకు మార్క్స్ ఇన్ టెన్త్ క్లాస్ సంబంధించి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇంటర్మీడియట్ సంబంధించి ఫైవ్ పర్సెంట్ రిటర్న్ టెస్ట్కి ఫైవ్ పర్సెంట్ ఫిజికల్ టెస్ట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అబ్జెక్ట్ టెస్ట్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టు ఫైవ్ పర్సెంట్ సైకాలజికల్ టెస్ట్ ట్వంటీ పర్సెంట్ లెక్చర్ టీ ఫ్టీన్ పర్సెంట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అట్టి టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక టెస్ట్ వెన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత మరి ఇస్తామని చెప్పాను అదండి అది కూడా ఒకసారి చూసుకుంటే అది కూడా మనకు ఖచ్చితంగా ఆల్ ద టెస్ట్లు వచ్చి మనకి ఎక్కడ ఉంటుందంటే అంటే భువనగిరిలో ఉంటుంది డేట్ మొదలైన ఇంకా ఇవ్వలేదు మనకి ఇదంతా అదర్ ఇన్ఫర్మేషన్ మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి అక్కడ సో మనకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు మనకు ట్రైనింగ్లో అదేవిధంగా కాలేజీలో అన్నీ ఫ్రీగా ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మీడియం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ లాస్ట్ డేట్ థర్టీ వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఇదండి సో మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం ఇక ఇక్కడ చూడండి మనకి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక తను సెలెక్ట్ అయ్యారు మిస్ చాముండేశ్వరి ఇక మనకు బెల్లంపల్లికి సంబంధించిన అమ్మాయి సో మనకు లాస్ట్ ఇయర్ మరి ఎస్ఎస్బిలో సెలెక్ట్ అయిపోయింది ఈ డిగ్రీ కాలేజ్ నుంచే ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం ఇక్కడ క్లిక్ హియర్ టు పి అప్లి ఓపెన్ అయిపోతుంది క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫీ రూపీస్ హండ్రెడ్ ఉంది అందరికి కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఆఫ్ ద క్యాండిడేట్ ఖచ్చితంగా మనకు టెన్త్లో ఏ విధంగా ఉందో అవి రాయాల్సి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి మొబైల్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇవన్నీ తర్వాత ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ అంటే మనకు అయిపోతుంది ఆన్లైన్లో మరి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఫీ చేసి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫీ కంప్లీట్ అయిన తర్వాత మనకి మొబైల్కి మరి మొబైల్కి సక్సెస్ఫుల్ పేమెంట్ వస్తుంది లింక్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి ఒకసారి ఇది కూడా నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చామో ఆ కాంటాక్ట్ నెంబర్ అందులో ఇవ్వాల్సి ఉంటుంది అందులో ఇచ్చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చినట్లయితే సబ్మిట్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్ ఫామ్ మనం పూర్తిగా ఫిల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇక్కడ క్లిక్ టు తర్వాత డౌన్లోడ్ హార్ టికెట్ కూడా అప్లికేషన్ ఖచ్చితంగా హార్కెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఇక్కడ అప్లికేషన్ మనం కాంటాక్ట్ నెంబర్ డౌన్లోడ్ తర్వాత డౌన్లో మనం సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది అన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనం అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అదే కాంటాక్ట్ నెంబర్ డీ చేసి సబ్మిట్ అండ్ ఓపెన్ అయిపోతుంది మన యొక్క హాలిటీ నెంబర్ కూడా మనం అప్లై చేసిన వెంటనే డౌన్లోడ్ ఉంటుంది సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ ఫీ పేమెంట్ మధ్య లింక్ ఇస్తాను ఆన్లైన్ ఫీపేమెంట్ సంబంధించి ఇస్తాను ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లింక్ ఇస్తాను తర్వాత డౌన్లోడ్ హాలిటికేషన్ లింక్ ఇస్తాను ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ముంచిన లింక్ ఇస్తాను ఇంకా ఆఫీషియల్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చేస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సందర్భం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్